హాయ్ నమస్తే వెల్కమ్ టు మై రమీడియా నేను మికేవియర్ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా హైడ్రా దూకుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ముఖ్యంగా చెరువులను కబ్జా పెట్టి బఫర్ జోన్ కాదని ఆ రూల్స్ అన్నింటిని పక్కన పెట్టి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టిఎల్ పరిధిని కూడా దాటకుండానే చెరువులో చెరువులను చేసి నిర్మాణాలు చేపట్టేసిన బడాబాబుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వాస్తవానికి అంటే రేవంత్ రెడ్డి సర్కారు మొదట్లో అంటే దానం నాగేందర్ చెందిన ఒక పదహారు షెడ్లను అంటే చెరువు కానుకొని ఉన్న షెడ్లను కూల్చివేతతో దానం నాగేందర్ సివి రంగనాథ్ మీద సీరియస్ అయ్యారు దాంతో ఇది అంటే ఇంకా వెనక్కి మల్లే ప్రాజెక్టే తప్ప ముందుకు సాగేది కాదని చెప్పి ఒక అనుమానం వ్యక్తమైంది అయితే ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ను పడగొట్టారో నాగార్జునకు సంబంధించిన మూడున్నర ఎకరాల తుమ్మిడికుంట చెరువులో ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లో నిర్మించిన మూడున్నర ఎకరాల పరిధిలోని ఈ ఎన్కన్వెన్షన్ నేలమట్టం చేశారు ఇప్పుడు మొత్తం చర్చ అంతా కూడా కాంగ్రెస్ నాయకుల మీదకి బీజేపీ వాళ్ళకి సంబంధించిన అలాగే జన్వాడ ఫామ్ హౌజు అంటే ఎక్కడెక్కడైతే రాజకీయ నాయకుల ఫామ్ హౌసులు గెస్ట్ హౌజ్లు ఉన్నాయో అంటే చెరువులో కానుకొని ఆ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వీటిని కూల్చే దమ్ముందా రేవంత్ అని చెప్పి పెద్ద ఎత్తున రేవంత్ సవాళ్ళు చేస్తా ఉన్నారు కొన్ని వందల వేల ఫిర్యాదులు హైడ్రాకు వస్తా ఉన్నాయన్నమాట ఇది పొంగులేడికి సంబంధించిన గెస్ట్ హౌస్ ఇదేమో మాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ విసిక్స్ అధినేత దానికి సంబంధించిన నిర్మాణం తర్వాత మా పట్నం మహేందర్ రెడ్డి ఒక ఐలాండ్ లో గండిపేట చెరువులో మధ్యలో ఐలాండ్ లో కట్టుకొని ఉంటాడు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ లో ఉన్న నేతలకు సంబంధించిన నిర్మాణాల మీద వాటి మీద కూడా చర్యలు తీసుకునే దమ్ముందర్ రేవంత్ రెడ్డి అలాగే ఓవైసీకి సంబంధించిన కాలేజీలు ఫాతిమా ఓవైసీ కాలేజీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అయితే వీటన్నిటిని పక్కన పెడితే అసలు గండిపేట చెరువులు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వాటి పరిరక్షణ కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ఒక జీవో తీసుకొచ్చారు అనమాట అదే త్రిపుల్ వన్ జీవో అంటే జంటడ జలాశయాలను కాపాడాల్సిన కాపాడేందుకు పరిరక్షించేందుకు అంటే వాటి చుట్టూ కూడా నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పి ఆంక్షలు విధిస్తూ ఆ ఆంక్షలు కూడా ఎట్లా ఇది ఇక్కడ ఎఫ్టీఎల్ పూర్తి స్థాయి నిల్వ నిల్వ సామర్థ్యం చెరువు అంటే ఒకసారి ఒక పూర్తి స్థాయిలో నిండితేనేమో ఇది దాని తర్వాత ముప్పై మీటర్ల వరకు బఫర్ జోన్ బఫర్ జోన్గా అనమాట తర్వాత రిక్రియేషన్ గ్రీన్ జోన్ వంద మీటర్లు నిషేధిత జోన్ ఐదు వందల మీటర్లు ఆంక్షల జోన్ వెయ్యి మీటర్ ఇట్లా ఒకవేళ నిర్మాణాలు ఏమైనా చేపట్టదలిస్తే జీప్లస్ టూ వరకు మాత్రమే అది కూడా ఆంక్షల జోన్ ఐదు వందల మీటర్లు దాటిన తర్వాతనే చేపట్టాలని అప్పట్లో ఇచ్చిన జీవో అనమాట ఇది సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని పక్కన పెట్టి ఆఖరికి సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ జీవో నెంబర్ వన్ లెవెన్ని ఎత్తేస్తూ గేట్లు ఎత్తేసింది అనమాట సో దీనికి ఆద్యం పోసింది టీడీపీనే చంద్రబాబు హయాంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య ఈ జీవోకు తూట్లు పొడుస్తూ పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్లో ఇంచుమించు వెయ్యికి పైగా గొలుసుకట్టు చెరువులు ఉండేవి వాటన్నిటిని కూడా అన్యాక్రాంతం చేస్తూ మీరు అబ్జర్వ్గా చేస్తే ప్రగతి నగర్ కూకట్పల్లి నిజాంపేట కేపిఎస్బి కాలనీలో ఇంచుమించు పదిహేను ఇరవై చెరువులను కొల్లగొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఇంకా అది ఎవరు అన్నది అందరికీ తెలిసిందే చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మొత్తం భూములన్నీ కొల్లగొట్టారు ఒక పెద్ద ఆరోపణ దీంతో పాటు రామోజీరావుకి సంబంధించిన ఫిలిం సిటీలో కూడా నాలుగైదు చెరువులు పూర్తి చేసి అక్కడ నాలుగైదు గ్రామాల ప్రజలను వేకేట్ చేయించి రామోజీ ఫిలిం సిటీని నిర్మాణం చేయించారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ దీంతో పాటు అసలు టీడీపీ ఏర్పాటు తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎన్టీఆర్ హయాంలోనే ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి గండిపేట చెరువులో ఈ ఇన్స్టిట్యూషన్ను ఓపెన్ చేసారనమాట మొట్టమొదటగా ఇక్కడి నుంచి పునాదులు పడ్డాయి అంటే త్రిబుల్ వన్ జీవోకు తూట్టు పొడవడం దాని తర్వాత ఆ బఫర్ జోన్లను ఆంక్షలను అన్నింటినీ వదిలేసి ఇక ఎవడు ఇష్టానుసారం వాడు అంటే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అధికారులు అనుకూలమైన అధికారులు వేసుకొని ఇష్టానుసారంగా అనమాట చాలా తక్కువ ధరలకు భూములను స్వాధీనం చేసుకొని నిర్మాణాలు కట్టుకున్నారు ఇట్లా అంటే మొట్టమొదట ఆజ్యం పోసిన నిర్మాణం ఏదైతే ఉందంటే అది ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గండిపేట చెరువు దగ్గర ఉంటుంది సో దీన్ని కూలగొట్టే దమ్ముందా రేవంత్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు అందరు అడుగుతా ఉన్నారు మరి ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు చంద్రబాబు అండ్ ఎన్టీ రామారావు రాజకీయ స్కూల్లో మేము శిష్యులుగా పనిచేసినాం వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవ మర్యాదలు పొందుతున్నా అని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళ మీద గౌరవంతోనే దీన్ని వదిలేస్తారా లేదంటే చెరువుల పరిరక్షణ ధర్మ పరిరక్షణ అని ఏదో పెద్ద పెద్ద భారీ డైలాగ్లో ఒకటిందా ఈ నేపథ్యంలో మరి ధర్మ పరిరక్షణలో బాగా దీన్ని కొట్టేస్తారా సివి రంగనాథ్ కు ఏం ఆదేశాలు ఇస్తారన్నది ఇప్పుడు వేచి చూడాలి సో మొత్తం మీద ఈ గండిపేట చెరువులతో పాటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్తో పాటు మొత్తం హైదరాబాద్లో ఉన్న గొల్స్కట్ చెరువుల పరిరక్షణ ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తారా లేదంటే ఎక్కడో చోట సెటిల్మెంట్లు కమిషన్లకు కకృతపడి వెనక్కి తగ్గుతారన్నది వేచుతాం ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని పడగొట్టాలి లేకపోతే దీన్ని ఎవరు నమ్మడు అని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు దానికి సంబంధించిన ఈ ఎవిడెన్స్ని మీ ముందర పెడుతున్నాను అనమాట సో చూస్తున్నా ఉండీ మాయ మీడియా నేను మీకేవిఆర్ థ్యాంక్ యూ